24 నుండి 30వ తేదీ వరకు మీ వారరాశి ఫలితాలు. సింహంలో రాహువు, కన్యలో బుధుడు, వృశ్చికంలో బృహస్పతి, ధనస్సులో శుక్రుడు, వక్రి, శని, రవి, మకరంలో కేతువు, మీనంలో కుజుడు, కర్కటక, సింహ, కన్యలలో చంద్రుడు. 24న సంకటహార చతుర్థి. మేషం, అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. ఈ వారం కొంతమేరకు అనుకూలం, సమర్థతను చాటుకుంటారు, అవకాశాలు కలిసి వస్తాయి, గృహంలో స్పద్ధత తొలగుతుంది, కొత్త యత్నాలు ప్రారంభిస్తారు, ఊహించని ఖర్చులే ఉంటాయి, ధనానికి ఇబ్బంది ఉండదు, ఆప్తులకు సాయం అందిస్తారు, పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి, రావలసిన వ్యక్తుల కలయిక వీలు పడదు, కార్యక్రమాలు వాయిదా పడతాయి, దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది, పెట్టుబడులకు అనుకూలం, స్థిరాస్తి కొనుగోలు పట్ల ఆసక్తి కలుగుతుంది, చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు, గత సంఘటనలు అనుభూతిని ఇస్తాయి, వృత్తి వ్యాపారాల్లో అనుభవం గడిస్తారు, నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ అవకాశం లభిస్తుంది, విద్యార్థులకు ఏకాగ్రత సమయమాలన ప్రధానం, వాహనం ఇతరులకు ఇవ్వడం క్షేమం కాదు. వృషభం, కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశీర 1, 2 పాదాలు. అప్రమత్తంగా ఉండాలి, చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు, నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు ఆస్కారం ఉంది, అవసరాలు అతి కష్టం మీద నెరవేరుతాయి, సంప్రదింపులు వాయిదా పడతాయి, పెద్దల సలహాను పాటించండి, మీ శ్రీమతి వైఖరి చికాకు పరుస్తుంది, సామరస్యంగా మెలగాలి, ఆధిపత్యం ప్రదర్శించవద్దు, ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది, అనేక పనుల్లో సతమతమవుతారు, పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి, సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెట్టండి, ప్రకటనలో దళారులను విశ్వసించవద్దు, ప్రతి విషయం స్వయంగా చూసుకోవాలి, బాధ్యతలు అప్పగించవద్దు, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి, న్యాయ సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి, ఉద్యోగస్తులకు కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి, అధికారులకు ఆత్మీయ విట్కోలు పలుకుతారు. మిథునం, మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద పునర్వస 1, 2, 3 పాదాలు. రాబోయే ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు ఉంటాయి, చెల్లింపులు సకాలంలో జాగ్రత్త, గృహం ప్రశాంతంగా ఉంటుంది, పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి, ఆది సోమవారాల్లో అప్రమత్తంగా ఉండాలి, అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది, కార్యక్రమాలు వాయిదా పడతాయి, సోదరులతో సంప్రదింపులు జరుపుతారు, స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి, ఆరోగ్యం కుదుట పడుతుంది, వేడుకలకు హాజరవుతారు, ఆత్మీయుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది, ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, అధికారులకు స్థానచలనం, నిరుద్యోగులకు పదే అవకాశాలు కలిసి వస్తాయి, వ్యాపారాలు ఊపందుకుంటాయి, కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు, సరుకు నిల్వల జాగ్రత్త, సంస్థల స్థాపనలకు అనుకూలం, పూర్వ విద్యాలయాల సమ్మేళనంలో పాల్గొంటారు. కర్కాటకం, పునర్వస 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష. ఆర్థిక లావాదేవీలతో తీరిక ఉండదు, శ్రమ అధికం, ఫలితం శూన్యం అన్నట్టుగా ఉంటుంది, ఖర్చుల అంచనాలను మించుతాయి, రాబడిపై దృష్టి పెడతారు, సహాయం అందించేందుకు మనసు అంగీకరించదు, పనులు సకాలంలో పూర్తి కాగలవు, ఆసక్తికరమైన వార్తలు గ్రహిస్తారు, మంగళ బుధవారంలో పత్రాలు నగదు జాగ్రత్త, సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు, దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది, కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు, ప్రతిభ పాఠశాలలు వెలుగులోకి వస్తాయి, అవకాశాలను తక్షణం వినియోగించుకోండి, ఉపాధి పథకాల్లో రాణింపు అనుభవం గడిస్తారు, ఉద్యోగస్తులకు యూనియన్ల గుర్తింపు లభిస్తుంది, అధికారులకు ధన ప్రలోభం తగదు, వ్యాపారాల లాభ నష్టాలు సమీక్షించుకుంటారు, దసరం వేడుక ప్రశాంతంగా సాగుతుంది. సింహం, మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. వ్యవహారానుకూలత ఉంది, మాట తీరుతో ఆకట్టుకుంటారు, పరిచయాల వ్యాపకాలు విస్తరిస్తాయి, సభ్యత్వాల పదవులు స్వీకరిస్తారు, బాధ్యతలు పెరుగుతాయి, ప్రత్యర్థులతో జాగ్రత్త, ఖర్చులు అధికం, ప్రయోజనకరం, పొదుపు మూలక ధనం అందుతుంది, విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు, గృహంలో సందడి నెలకొంటుంది, పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు, గురు శుక్రవారాల్లో ఆరోగ్యం మందగిస్తుంది, విశ్రాంతి అవసరం, ఇతరుల విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి తగదు, ఆడిటర్ల, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి పనిపాలం, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, వృత్తుల వారికి సామాన్యం, వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు, హోల్సేల్ వ్యాపారాలకు ఆశాజనకం, తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు, విదేశాల్లోని సంతానం యోగక్షేమాలు సంతృప్తినిస్తాయి. కన్య, ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2, 3 పాదాలు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు, ఒక సంబంధం ఆలోచింప చేస్తుంది, ఏజెన్సీల దళారులను విశ్వసించవద్దు, సమర్థతకు ఆలస్యంగా గుర్తింపు లభిస్తుంది, ఆదాయ వ్యయాలు సంతృప్తికరం, ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది, ఆలయాలు, సేవా సంస్థలకు సాయం అందిస్తారు,
వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా వ్యక్తం చేయండి. దీర్ఘకాలిక సమస్యలు కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం సంతృప్తికరం. శనివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. ఆహ్వానం అందుకుంటారు. పరిచయాల బంధుత్వాలు బలపడతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు పదవియోగం ధనప్రాప్తి. విందుల వినోదాల్లో పాల్గొంటారు. శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకు అనుకూలం. విద్యార్థులకు ఏకాగ్రత సంయమాలన ప్రధానం. తులా. చిత్త 3-4 పాదాలు, స్వాతి విశాఖ 1-2-3 పాదాలు. కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమించాలి. అవకాశాలు చీచారిపోతాయి. బంధువులతో విభేదాలు వస్తాయి. ఆ కారణంగా బాటపడవలసి వస్తుంది. మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోండి. క్రమంగా అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కొంత మొత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. ఆది సోమవారంలో చెల్లింపుల్లో జాగ్రత్త. పరిచయం లేని వారిని నమ్మవద్దు. కొత్త విషయాలపై దృష్టి పెడతారు. పనులు నిదానంగా సాగుతాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. ఒక ఆహ్వానం ఉత్సాహాన్ని ఇస్తుంది. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు ఎదురవుతాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ అవకాశం లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దసరం వేడుక ప్రశాంతంగా సాగుతుంది. షేర్ల క్రయ విక్రయాలకు అనుకూలం. వృశ్చికం. విశాఖ 4 పాదం అనురాధే జ్యేష్ఠ. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. కొత్త ఖర్చులు ఎదురవుతాయి. ధన సహాయం అర్థించేందుకు మనసు అంగీకరించదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు అభ్యంతరాలు ఎదురవుతాయి. మంగళ బుధవారాల పనులు సాగగా విసుగు చెందుతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను వదులుకోవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. వేడుకలకు హాజరవుతారు. ఆత్మీయుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలించవు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ప్రస్తుత వ్యాపారాలు శ్రేయస్కరం. సరుకు నిల్వలు జాగ్రత్త. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. కోర్టు వాయిదాలు అసహనం కలిగిస్తాయి. ధనస్సు. మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ 1 పాదం. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. స్థిమితంగా ఆలోచించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. గురువు శుక్రవారాలు ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. పనుల బాధ్యతలు అప్పగించవద్దు. ఆప్తలను కలుసుకుంటారు. పరిచయాల వ్యాపకాలు విస్తరిస్తాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. శుభకార్యంలో పాల్గొంటారు. మీ మాట తీరు ఆకట్టుకుంటుంది. శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలకు అనుకూలం. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వృత్తుల వారికి ఆశాజనకం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. మకరం. ఉత్తరాషాఢ 2-3-4 పాదాలు, శ్రవణం ధనిష్ట 1-2 పాదాలు. కార్యసాధనకు మరింత శ్రమించాలి. యత్నాలు విరమించుకోవద్దు. సంప్రదింపులకు అనుకూలం. పెద్దల సలహాను పాటించండి. ఆదాయ వ్యయాలకు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. సానుకూలతకు మరింత శ్రమించాలి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంతానం ఉన్నత చదువుల గురించి ఆలోచిస్తారు. విద్యా ప్రకటనలు దళారులను విశ్వసించవద్దు. శని ఆదివారాలు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. గృహమాపు ఫలితం నిదానంగా అనిపిస్తుంది. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. పెద్ద మొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. కుంభం. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం పూర్వభాద్ర 1-2-3 పాదాలు. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి పదవులకు అపోహ కలిగిస్తుంది. విమర్శలు పాటించుకోవద్దు. వాయిదా పడిన పనులు పునఃప్రారంభిస్తారు. ఖర్చుల అంచనాలను మించుతాయి. చేతిలో ధనం నిలవదు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. మంగళ గురువారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. భేషజాల మొహమాటాలకు పోవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. సంతానం అతిస్తాహం ఇబ్బంది కలిగిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. ఆత్మీయుల సహాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి పనివారం. అధికారులకు ఆకస్మిక చానచలనం. ఆశావాహ దృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వృత్తుల వారికి సామాన్యం. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. మీనం. పూర్వభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర 3. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పరిచయాల్లో ఉన్నతికి తోడ్పడతాయి. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. శుభకార్యానికి హాజరవుతారు. మీ రాక అయిన వారికి సంతోషం కలిగిస్తుంది.
ఖర్చులు అధికం ప్రయోజనకరం. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. శుక్ర ఆదివారాలు ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. తొందరపడి చెల్లింపులు చెరపవద్దు. ఆహ్వానాల ముఖ్యమైన పత్రాలు అందుతాయి. కుటుంబీకుల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆధ్యాత్మికతపై ఆసక్తి కలుగుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదవియోగం ధనలాభం. విందులో వినోదాల్లో మితంగా ఉండాలి. వాహనం ఇతరులకు ఇవ్వవద్దు. ధన్యవాదాలు.